హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో F3 మరియు మేజర్ మూవీ OTT డేట్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ దాకా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే మన వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ టు అవర్ వీడియో. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ జంటగా నటించిన మూవీ F3. అయితే ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ రీసెంట్గానే 100 crores అయితే క్రాస్ చేసింది ఫ్రెండ్స్. కానీ దీని బ్రేక్ ఈవెన్ అనేది ఇంకా కంప్లీట్ కాలే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడే మేజర్ మరియు విక్రమ్ సినిమాలు అనేది రిలీజ్ అయ్యారు ఫ్రెండ్స్. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దీనికి ఆడియన్స్ అనేది తగ్గిపోయారు ఫ్రెండ్స్. దానివల్ల దీనికి ఇంకా బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ కాలే ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు OTTలో రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే ఈ మూవీ డిస్ట్రైట్ తీసుకున్నది మన సోనీలి కంపెనీ వాళ్ళు. అయితే ఈ మూవీ పైన 8 weeks అనేది అగ్రిమెంట్ అనేది రాసుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ మనకు ఎప్పుడు వస్తుందంటే July 15th మనకు F3 మూవీ అనేది OTTలో అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ July 15th డేట్ అనేది మిస్ అవుతే ఫ్రెండ్స్ July 22 మాత్రం పక్కా ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వదు ఫ్రెండ్స్. F3 మూవీ పక్కా OTTలో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అడివిశేష్ మరియు సాయి మంజుకల్ కలిసి నటించిన మూవీ మేజర్. అయితే ఈ మూవీని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిందనమాట. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు OTTలో రిలీజ్ అవుతుందని అందరు వెయిట్ చేస్తున్నారన్నమాట. అయితే ఈ మూవీ డిస్ట్రైట్ తీసుకున్న వాళ్ళు మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అయితే ఈ మూవీ పైన 50 dates అనేది వాళ్ళ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారనమాట. అయితే ఈ మూవీ అనేది ఎప్పుడు OTTలో రిలీజ్ అవుతుందంటే July 15th అయితే ఈ మూవీ అనేది OTTలో అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్లో సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు అయితే వీళ్ళు చూడండి. ఇంకా వేరే మూవీ OTT dates కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది.